తెలంగాణ జైలు సంస్కరణ విషయంలో తనకు ఎంతో మంచి పేరు వచ్చిందని మాజీ జైలు శాఖ డీజీ వికే సింగ్ అన్నారు. పోలీస్ శాఖ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత అట్టడుగు పేదలకు సేవ చేసేందుకు ప్రిజన్ వరల్డ్ అనే ఎన్జీఓను స్థాపించినట్లు ఆయన తెలిపారు. జైలు శాఖలో పనిచేసినప్పుడు బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్ చేశారని గుర్తు చేశారు. బిచ్చగాళ్ల కోసం ప్రభుత్వం ఆశ్రమాన్ని నిర్మించలేకపోవడం వల్లే బిచ్చగాళ్లు రోడ్లపై ఎక్కువయ్యారని అంటున్న వికే సింగ్ తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ప్రిజన్ వరల్డ్ అనే ఒక ఎన్జిఓ సంస్థను కూడా స్థాపించారు. అయితే ఈ యొక్క సంస్థకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటో మనతో పాటు వికే సింగ్ గారు ఉన్నారు. సార్, ఈ యొక్క ప్రిజన్ వరల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో 5.5 సంవత్సరాల వరకు పనిచేసినాను. దీని వలన తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి, తర్వాత తెలంగాణ ఎస్టేట్కి మొత్తం భారతదేశంలో 1 ఎస్టేట్గా ఒక పేరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఏమేమి సంస్కరణలు జరిగినాయి, దీని కారణం వలన నాకు ఇప్పుడు పంజాబ్ స్టేట్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ లాగా అపాయింట్ చేసింది. అదేవిధంగా హైకోర్టు ఆఫ్ ఉత్తరాఖండ్, తర్వాత గవర్నర్ ఉత్తరాఖండ్ నాకు చైర్మన్ ఆఫ్ ది ప్రిజన్ రిఫార్మ్స్ కమిటీ అక్కడ నియమించింది. ఒడిశా హైకోర్టు కూడా నాకు ఒక ఎక్స్పర్ట్గా తీసుకొని సంస్కరణలు ఎట్లా జరగాలి దేనికోసం నా అడ్వైస్ కోసం వాళ్ళు పిలుస్తున్నారు. వేరే వేరే స్టేట్స్ కూడా పిలుస్తున్నారు. అందుకే నేను మొట్టమొదటి ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణకి, తర్వాత ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు సిబ్బందికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ డిపార్ట్మెంట్లో ఏం సంస్కరణలు జరిగినాయి, దీని వలన నంబర్ ఆఫ్ ప్రిజనర్స్ తగ్గినాయి, అదేవిధంగా కొంతవరకు ప్రిజన్ సబ్జెక్ట్స్ కూడా మూసిబడ్డాయి, తర్వాత ఇక్కడ 600 కరోర్ ఇప్పుడు టర్న్ ఓవర్ ఉంది ఫ్యాక్టరీలో. ముఖ్యంగా చూస్తే మాత్రము ఫ్రీ బెగ్గర్ సిటీ ఉండే హైదరాబాద్ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం ఎందుకు 1 కోటి రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టలేకపోతుంది అని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్రభుత్వం వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇంతకుముందు మీ అందరికీ తెలుసు అంటే 2 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఒక బెగర్ ఫ్రీ సిటీగా మారింది ఆనంద్ ఆశ్రమం వలన. ఇప్పుడు ఏదో ఒక కొన్ని కారణాల వలన ఆనంద్ ఆశ్రమంకి వారు బంద్ చేసినారు. అందుకే నా గవర్నమెంట్ మనం ఏమంటే 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తుంటే ఇక్కడ ఉన్న అంటే పువరెస్ట్ ఆఫ్ ది పువర్ పిచ్చగారులు అనే అనాథులు కుటుంబం వాళ్ళు కూడా చూడట్లేదు, అలాంటి వాళ్ళకి మనము సహాయం చేయగలము. దీని వలన ఏముంటుంది, 1 పిచ్చగారులకి సహాయం, 2 ఇది హైదరాబాద్ సిటీ బెగర్ ఫ్రీ సిటీగా ఉంటే ఒక పేరు మంచి పేరు వచ్చేస్తుంది, 3 వాళ్ళు డిస్గైజ్లో కొంతమంది క్రిమినల్స్ కూడా తిరుగుతూ ఉంటారు. కొంతమంది అంటే ఎయిడ్స్ విక్టిమ్స్ ఉండవచ్చు, ట్యూబర్కులోసిస్ ఉండవచ్చు, వాళ్ళు అంటే ఎస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రజలకి కూడా ఒక పరులకి కూడా ఇది ప్రమాదకరంగా ఉంది. నా గవర్నమెంట్తో నా మనవి ఏమంటే ఆనంద్ ఆశ్రమం ఇమీడియట్గా స్టార్ట్ చేసి హైదరాబాద్కి బెగర్ ఫ్రీ సిటీగా తయారు చేయాలి మనవి ఉంది. సార్, ముఖ్యంగా చూస్తే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, చిన్న చిన్నకి సంబంధించి ఇప్పటికి కోర్టు వారికి శిక్షలు కూడా వేస్తుంది 3 రోజులు 1 వారం రోజులు అట్లా. మీరు దానికి సంబంధించి వీరికి కోర్టు కూడా మీకు ఒక లెటర్ కూడా రాసినట్లే తెలుస్తుంది. నేను చిన్న చిన్న ఇప్పుడు హైకోర్టు ఉత్తరాఖండ్కి, హైకోర్టు ఒరిసాకి నేను ఇదే అడ్వైస్ ఇచ్చినాను. ఎందుకంటే జైళ్ళలో బాగా ఓవర్ క్రౌడింగ్ ఉంది అన్నారు. నేను చెప్పినాను ఈ చిన్న చిన్న నేరాలను కూడా ప్రజలకి జైలుకి పంపిస్తుంటే వాళ్ళు ఫుల్ క్రిమినల్గా తయారై బయటికి వచ్చేస్తారు. అందుకే వాళ్ళకి ఎందుకు లోపల పంపిస్తున్నారు? వాళ్ళకి ప్రొబేషన్ మీద పెట్టండి, వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ కోసం వాడుకోండి. అంటే సపోజ్ మీరు డంకన్ డ్రైవర్లో పట్టిబడినారు అంటే 15 డేస్ మీరు హాస్పిటల్లో పనిచేయాలి, 15 డేస్ మనం మీరు స్కూల్లో ఒక టీచర్గా పనిచేయాలి. ఈ విధంగా చేస్తుంటే ఒక అంటే మనము ప్రొడక్టివ్లీ వాడుకోవచ్చు. జైలుకి పంపిస్తుంటే ఓవర్ క్రౌడింగ్, గవర్నమెంట్ మీద ఖర్చు, వాళ్ళు క్రిమినల్స్గా తయారు అయి బయటికి వచ్చేస్తారు. ఇది అలాంటి ఇంకా కాంప్లెక్సిటీస్ కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. అందుకే అదే నేను హైకోర్టుకి కూడా ఇచ్చినాను, మీరు ఒకసారి ఆల్ సబార్డినేట్ కోర్ట్స్కి ఆదేశాలు జారీ చేయండి, దీనివల్ల ఇలాంటి చిన్న చిన్న నేరాలలో జైలుకి పంపకూడదు. మొత్తానికి మాత్రము తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ బెగ్గర్ సిటీగా మళ్ళీ ఒక ఆనంద ఆశ్రమాన్ని కూడా తెరవాలి, ఎందుకంటే వారికి కేవలం 1 కోటి రూపాయలే దీనికి సంబంధించి ఖర్చు అవుతుంది, దానిపైన ప్రభుత్వంకి పెద్ద భారం పడదు. అప్పుడు బెగ్గర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఆనంద ఆశ్రమంలో ఉంటారు, అప్పుడు హైదరాబాద్ ఫ్రీ బెగ్గర్ సిటీగా మారుతుందని చెప్పి కూడా వికే సింగ్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.